హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో చాలా చాలా ముఖ్యమైన వీడియో, ఎందుకంటే పిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఎవరైనా సరే, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా సరే, ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరు చూడండి, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మహిళలే, అలాగే వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది ప్రతి ఒక్కరు కూడా పాటించండి. ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగ త్వరలో రాబోతుంది, అంటే పుష్యమాసం అన్నమాట. కాబట్టి ఈసారి సంక్రాంతి కీడుతో వస్తుందని చాలామంది చెప్తూ వస్తున్నారు. అలా కీడు వచ్చినప్పుడు మన పిల్లలకు ఎలాంటి దోషం లేకుండా ఉండాలంటే వాళ్ళ యొక్క తల్లి ఈ గాజులతో పరిహారం అనేది చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, పండగ అయిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలా, పండగకు ముందు చేసుకోవాలా, అలాగే పండగ రోజు చేయాలా అని చాలామంది అడుగుతూ వస్తున్నారండి. వాళ్ళందరి డౌట్ అనేది ఇక్కడ నేను చాలా క్లియర్గా తెలియజేస్తాను. అసలు ఎన్ని రకాల గాజులు వేసుకోవాలి? ఈ సంక్రాంతి అంటే కనుమ పండగ అయిపోయే వరకు, అంటే ఈ పండగ లోపల పుష్యమాసం మొదలైనప్పటి నుంచి 6వ తారీఖు నుంచి కానీ 7వ తారీఖు నుంచి కానీ మీరు ఈ పరిహారం అనేది పాటించండి. చాలా చాలా మంచి పరిహారం అండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు బాగుండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు ఈ యొక్క పరిహారం చేసుకోమని చెప్తున్నారు. ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, ఇద్దరు పిల్లలున్నా కానీ లేదంటే ఒక్క కొడుకు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1 రూపాయ లేదంటే 2 రూపాయలు ఇప్పించుకొని, ఆ ఇప్పించుకున్న డబ్బులతోనే గాజులు అనేది కొనుగోలు చేసుకోండి. కుదిరితే 3 రకాలు లేదంటే 5 రకాలు గాజులు అనేది కొనుగోలు చేసుకోండి. అంటే 2 రకాలు కలిపి మొత్తము 10 గాజులు లేదా 12 డజన్ లాగా కానీ తీసుకోండి. షాప్లో అడిగితే ఇస్తారండి ఇలా వేసుకోవాలని చెప్తున్నారు, అందుకోసం 2 ఇవ్వండి అని చెప్పి అడగండి. 5 రకాల గాజులతో మీరు ఇక్కడ ఈ పరిహారం అనేది చేసుకోవాలి. ఎప్పుడైనా వేసుకోవచ్చండి, అది కూడా ముత్తైదులు, పిల్లలున్న తల్లిదండ్రుల, అంటే పిల్లలున్న వాళ్ళు మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ ఆ యొక్క 1 రూపీ కానీ 2 రూపాయలు కానీ అడిగి ఇప్పించుకోవాలి. భర్త చనిపోయినటువంటి స్త్రీల దగ్గర నుంచి తీసుకోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలున్నటువంటి తల్లిదండ్రుల దగ్గర, అలాగే సుమంగళిగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే మీరు డబ్బులు వెళ్ళి అడిగి తెచ్చుకోవాలి. ఎవరంటే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు. అది మనము సంక్రాంతి పండుగ అయిపోయే లోపల వేసుకోవాలన్నమాట. తర్వాత ఈ గాజులు అనేది, గాజులు అంటే మన ముత్తైదుకి చాలా ప్రీతికరం, అలాగే ముత్తైదుకి ఇది ఒక శుభ సూచకం, అలాగే అలంకారమే కాకుండా అన్ని విధాలుగా చాలా మంచిది. కాబట్టి ఎలాగో ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా పండుగలకి అందంగా అలంకారంగా గాజులు కూడా వేసుకుంటారు అలంకరణలో భాగంగా. కాబట్టి ఈ 5 రకాల గాజులు అనేది ఖచ్చితంగా వేసుకోండి. అలాగే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు అని డౌట్ వస్తుంది, ఇద్దరున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. కాకపోతే ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకోమని చెప్తున్నారు, అయినా కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు, మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్లో చాలామందికి తెలియదు కదా, ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కు అందరికి కూడా షేర్ చేయండి. 10 మందికి ఇది యూజ్ అవుతుంది, అది కూడా సంక్రాంతి లోపలే వేసుకుంటే చాలా మంచిది. కాబట్టి అందరు కూడా ఈ చిన్న పరిహారం చేసుకోండి, మీ పిల్లలు బాగుంటారు, మీరు బాగుంటారు, అందరికీ ఆరోగ్యంగా కూడా ఉంటుంది, అందరు ఖచ్చితంగా పాటిస్తారని కూడా అనుకుంటున్నాను. చాలామంది నన్ను కామెంట్స్ రూపంలో అడుగుతూ వస్తున్నారు, ఇలా చెప్తున్నారు కదా మీరు ఒక వీడియో చేసి చూపించండి అని. కాబట్టి వాళ్ళందరి కోరిక మేరకే ఇక్కడ నేను చాలా క్లియర్గా తెలియజేశానమాట. అంటే మీరు 5 కలర్స్, నేను ఇక్కడ నీకు కొన్ని కలర్స్ అంటే 5 చూపించాను, యెల్లో, రెడ్ గ్రీను అంటే ఎరుపు, ఆకుపచ్చ, పసుపచ్చ, నీలము, ఇలా మంచి కలర్స్ ఎంచుకోండి. అంటే బ్లాక్ కలర్స్కు సంబంధించినవి ఉండకూడదు, బ్లాక్ కానీ నీలం కానీ ఇలాంటివి వేసుకోకూడదు. కాబట్టి శుభ సూచకంగా ఉండేటువంటి ఈ 5 రంగులను ఎంచుకోవాలి. మరి యొక్క మంచి విడతో మళ్ళీ కలుస్తాను. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ
అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ధన్యవాదాలు.